Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Telangana Rashtramlo nursing abhyardhulaku oka good news aithe vachindi. Telangana lo ippatike 5204 staff nurse udyogala bharti kosam గతంలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్ష అనేది వచ్చే ఆగస్టులో నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, మళ్ళీ 1827 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఈ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లోనే విడుదలవుతుంది. మళ్ళీ ఈ ఉద్యోగాలకి కూడా పర్మనెంట్ విధానంలోనే భర్తీ చేయబోతున్నారు. వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రస్తుతం అధికారికంగా విడుదల చేసిన జీవోకి సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి అఫీషియల్ జీవోని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా లేదా ఎయిమ్స్ నార్సెట్ వంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా, మన యాప్లో ఈ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్లు అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఉచిత టెస్ట్ సిరీస్లతో పాటుగా ఉచితంగా డెమో క్లాసెస్ ఉంటాయి. చూసి నచ్చితేనే ఈ కోర్సులు తీసుకోవచ్చు. నెంబర్ 1 ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు. డెమో క్లాసెస్ చూసి ఈ యొక్క క్లాసెస్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలో కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారమే మన క్లాసెస్ అయితే ఉన్నాయి. ఇంకా క్లాసెస్ అయితే అప్డేట్ చేయబడతాయి. అదేవిధంగా వచ్చే నర్సింగ్ ఉద్యోగాలకు కూడా ఈ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్సు వెంటనే తీసుకోండి. కోర్సు ఫీజు అనేది తక్కువగా ఉంది. మళ్ళీ కోర్సు ఫీజు అనేది త్వరలో పెరగబోతుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కాకుండా ఇప్పుడు 1827 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పరిధిలో ఉండే బోధనాస్పత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. మనకి తెలంగాణలో చూసుకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణలో వైద్య విద్యను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ వైద్య సేవలు అనేవి బాగా అందాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇక్కడ ఖాళీలు అయితే భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు రిక్రూట్ చేస్తున్న ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అతి త్వరలో విడుదల కాబోతుంది. జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఇందులో 95% పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా పరీక్ష కూడా కండక్ట్ చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అలాంటి వివరాలన్నీ కూడా మనకి వచ్చే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్న పోస్టులకు సంబంధించి ముఖ్యంగా అనుమతి వచ్చినటువంటి వివరాలు అనేవి ఎక్కడైతే ఇచ్చారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది రిక్వెస్ట్ అయితే పెట్టింది. ఈ యొక్క హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేసింది. ఇందులో వేకెన్సీస్కి సంబంధించి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అడిగినటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని, అదేవిధంగా వీటిని రిక్రూట్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈసారి కూడా MHSRB ద్వారానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. మీకు మరిన్ని నోటిఫికేషన్ల సమాచారం కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన చాలా ముఖ్యమైన అప్డేటు మనకి 1827 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే కోర్సు తీసుకోండి. ప్రిపేర్ అవ్వాలనుకునే వారు కూడా క్లాసెస్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో నాకు మెసేజ్ చేయండి. మరికొన్ని క్లాసెస్ కూడా యాడ్ కావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా క్లాసెస్ అనేవి యాప్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.